మానవ జన్మ ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే చాలామంది కేవలం తమ స్వార్థం కోసం బతుకుతారు. చాలా కొద్దిమంది మాత్రమే సమాజంలోని తోటి ప్రజలకు అండదండగా ఉంటూ, పేదల పాలిట పెన్నిధిగా ఉంటూ, ఆర్తులను ఆదుకుంటూ మహాపురుషులుగా, మహిమాన్వితులుగా కీర్తింపబడతారు. ఆ మహనీయుల కోవకి చెందినవారే శ్రీ చాగండ్ల నరేంద్రనాథ్, నరేన్ అని వ్యవహరింపబడుతూ ఎంతోమంది ప్రజల పాలిట కల్పతరువై అందరిచేత ఆప్యాయంగా నరేంద్రన్నా అని పిలువబడే చాగండ్ల నరేంద్రనాథ్ జీవిత ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. 2009 సంవత్సరం ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి అతి తక్కువ వ్యవధి వల్ల స్వల్ప మెజార్టీతో ఓటమిపాలైనా, పడిలేచిన కెరటంలా ఓటమిని లెక్కచెయ్యక మెదక్ ప్రజలను మరువలేక నిత్యం వారి సేవలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు మన నరేంద్రన్న. కాంగ్రెస్ కుళ్ళూ కుతంత్రాల మధ్య ఇమడలేక, పొమ్మనలేక పొగబెట్టిన నాయకులతో వేగలేక, రాచమార్గంలో రమ్మన్న రథయోధులతో జతకట్టి ప్రియతమ నేత నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రజలకు ఇంకా ఎన్నో ఎన్నెన్నో సేవలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ నుండి మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మన నరేంద్రన్న. హైదరాబాదులో జులై 19, 1964 ఆదర్శ దంపతులు శ్రీ బాలకిషన్, శ్రీమతి ప్రమీలల పుణ్యఫలంగా జన్మించారు శ్రీ నరేంద్రనాథ్. శ్రీ నరేంద్రనాథ్ గారి తండ్రి శ్రీ బాలకిషన్ గారు ఒక మహాపురుషుడు, సంఘ సంస్కర్త, దానశీలి, బడుగు వర్గాల పాలిట పెన్నిధి, అన్నదాతగా కీర్తింపబడిన ఒక మహానాయకుడు. పులి కడుపున పులే పుడుతుంది అన్న నానుడిని నిత్య సత్యం చేస్తూ శ్రీ నరేంద్రనాథ్ గారు తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నేడు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా, సంఘ సంస్కర్తగా, సమాజ సేవకుడిగా నిలిచారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అయితే నరేంద్రన్న ప్రతి విజయం వెనుక ఆయనకి చేదోడు వాదోడుగా నిలిచి, ఆయన నిర్వహించే ప్రతి ప్రజా కార్యక్రమాలలో ఆయనతో పాటుగా పాలు పంచుకుంటూ ఆయనకి నిజమైన సహధర్మచారిణి అనిపించుకుంటున్నారు శ్రీమతి సుమన్. కార్యేషు దాసి, కరణేషు మంత్రి అన్న మాటలకు అక్షరాల న్యాయం చేస్తున్న మహనీయురాలు శ్రీమతి సుమన్. నరేంద్రనాథ్ గారి సంతానం 3 కుమార్తెలు, 1 కుమారుడు. వీరందరూ ఉన్నత విద్యలను అభ్యసించి మంచి స్థాయిల్లో ఉన్నారు. స్వంతలాభము కొంత మానుకు పొరుగువాడికి సాయపడబోయి అన్నారు ఓ మహాకవి. స్వంతలాభం చూసుకోకుండా కేవలం పేద ప్రజల పురోభివృద్ధే ఏకైక లక్ష్యంగా ప్రజాసేవ చేసే సుగుణం ఒక్క నరేంద్రనాథ్కే స్వంతం అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఈ దేశంలో పేద ప్రజలు ఎదురుచూసే నాయకుడు తమను ప్రేమించేవాడు కావాలి, తమ కోసం ఆలోచించేవాడు కావాలి, తమ కోసం నిరంతరం పరితపించేవాడు కావాలి. అలాంటి నాయకుడికి ప్రజలు జేజేలు పలుకుతారు. అలాంటి నాయకుణ్ణి తమవాడిగా చెప్పుకొని ప్రజలు మురిసిపోతారు. అలాంటి నాయకుడి కోసం ప్రజలు ఏం చెయ్యడానికైనా సిద్ధపడతారు. మరి అలాంటి ప్రజలకి నరేంద్రన్నను మించిన నాయకుడెవరైనా దొరుకుతారా? ఇలాంటి నిస్వార్థ, నిష్కళంక ప్రజాసేవకుడు పేద ప్రజల నాయకుడైతే ఇక ఈ ప్రజల జీవితాల్లో నిత్యవసంతాలు తొంగిచూడకుండా ఉంటాయా? నాయకుడు, ప్రజానాయకుడు. నాయకుడవు కావాలి అన్నా నరేంద్రన్నా మా
నీవుగే నింపే అధినాయకుడవు కావాలి. మెదకు ప్రజలకు దేవుడిచ్చిన అన్న వింక నువ్వే, ప్రజాసేవకే జన్మనెత్తిన ధన్యజీవి నువ్వే. కష్ట సుఖములు పంచుకుంటూ మా మంచి కోరినవే, అండదండవు తోడు నీడవు ఓ అన్నా. పడుకు జీవితాల ఆశా కిరణం నువ్వు, మానవతే రూపు దాల్చిన మనిషే నువ్వు. అందరి కోసం జీవితం అంకితమిచ్చేశావులే, అలసట ఎరుగక సేవలు ఎన్నో అందించావులే. మంచిగా మనుషులు బ్రతకాలంటూ ఆశించావులే, మనిషే మనిషికి తోడవుతాడని చాటే. అహమన్న మాట ఎరుగని మనిషే నువ్వు, గర్వాన్ని చేరని అని మనిషే నువ్వు. స్వార్థమన్న మాట తెలియని మనిషే నువ్వు. కులముల మతముల భేదములన్నీ తుడిచేశావులే, మనుషులు అంతా ఒకటేనంటూ చాటేశావులే. మానవ సేవే మాధవ సేవని చెప్పేశావులే. ప్రజల మంచి కోరే మనసే నీది, అందరినీ ఆదరించే మంచే నీది, అందరి కష్టాలు తీర్చే గుణమే నీది, అందరికీ బంధువైన ఘనతే నీది. ఆరోగ్యానికి బాటలు నువ్వే పరిచేశావులే, ఉపాధి చూపే వృత్తులు ఎన్నో నేర్పేశావులే. అన్నదాతమై అందరి ఆకలి తీర్చేశావులే, ప్రజలకు దేవుడిచ్చిన అన్న వింక నువ్వే, ప్రజాసేవకే జన్మనెత్తిన ధన్యజీవి నువ్వే. కష్ట సుఖములు పంచుకుంటూ మా మంచి కోరినవే, అండదండవు తోడు నీడవు ఓ అన్నా.
ఇది ఏ ఒక్కరి మనసులో మాటో కాదు, వేల లక్షల గుండెల భాష. ఆనాటి కన్యాశుల్కం కాలం నుంచి ఈనాటి వరకట్న దురాచారం వరకు సంప్రదాయానికి బలవుతోన్నది స్త్రీజాతి. కన్యాశుల్కం కాలంలో ఆడపిల్లల్ని అమ్ముకుంటే ఈ వరకట్న కాలంలో లక్షల్లో కట్నాలందియ్యలేక యోగ్యుడైన వరుణ్ణి కొనే స్తోమత లేక పెళ్లి చెయ్యడానికి, పెళ్లి చేసిన కూతుర్ని అత్తవారింటికి పంపడానికి సరిపడనంత ఆర్థిక వనరులు లేని నిరుపేదల్ని చూసినప్పుడు జాలితో ద్రవించేది నరేంద్రన్న హృదయం. తన తోబుట్టువుల్లాంటి వారి పరిస్థితిని మెరుగుపరచడానికి తను ఏదైనా చెయ్యాలనుకున్నాడు. వారికి చేయుతనివ్వాలన్న సంకల్పం నరేంద్రన్నలో అణువణువునా నిండిపోయింది. పేదరికంలో మగ్గిపోతున్న ఆడపిల్లల్ని, కన్నవారి కడుపు శోకాన్ని తీర్చాలనుకున్నాడు నరేంద్రన్న. తన చెల్లెళ్ల కోసం తానే నడుం కట్టాలి, వారి జీవితాలకు ఒక దారి చూపించాలి. ఇదే మన నరేంద్రన్న ఆశయం. మన మెదక్ జిల్లాల సామూహిక వివాహాలు గరీబుల పేదవాళ్ళే పెళ్లిళ్ళు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా. పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే అమ్మాయికి అబ్బాయికి బట్టలు పెడతా, మళ్ళా పుస్తం మెట్టలు, వంట వండుకునేటట్టు సామాన్లు, అండ్ పండుకునేటందుకు బెడ్డు, మంచము, అన్మారి అది నా తరపు నుంచి ఇస్తా, ఇవన్నీ ఇస్తా. ఎవరైనా సరే, ఏ కులం, కులం ఏం లేదు, ఏ కులం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎవరైనా సరే, సర్దార్ ఎవరైనా సరే. చిరునవ్వు నా
పేదరికంతో కూతురు పెళ్లి ఆలోచనలు సైతం దగ్గరకు చేరనీయలేని పరిస్థితుల్లో మగ్గిపోతున్న ఎన్నెన్నో కుటుంబాల్లో కళ్యాణ ఘంటారావాన్ని పలికించిన ఘనత శ్రీ నరేంద్రనాథ్ గారిది. ఆర్థిక స్తోమత లేని పేదలకు